హలో అభిషేక్ గారు. హాయ్ సార్. చైల్డ్ సైకాలజీ ప్రకారం మీరు ఎప్పటికప్పుడు ఈ పేరెంటింగ్ విషయంలో ఎలా డెవలప్ చేస్తే ఏ విధంగా ఉంటారు, అండ్ దానికి సంబంధించినటువంటి విషయాల్లోనే కొత్తగా పిల్లల్లో ఎలా స్ట్రెస్ని ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మన వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది కింద కామెంట్ బాక్స్ పెట్టినటువంటి ఒక కామెంట్ చదువుతాను. ఓకే, చెప్తాను మీకు. మా అబ్బాయి మాట వినటం లేదు, ఏం చెప్పినా ఎదురు తిరుగుతున్నాడు. ఎస్. ఎలా బుజ్జగించాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, కోపం వచ్చినా కొట్టలేము తిట్టలేము, ఏదైనా అడిగితే మాత్రం ఎదురు తిరుగుతున్నాడు. అవును. ఈ ఈ బిహేవియర్ని ఎలా తీసుకోవాలి, ఈ బిహేవియర్ ప్యాటర్న్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలని చెప్పేసి అడిగారు. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్కి ముందు పిల్లలు వేరు, ఈ 2 ఇయర్స్ తర్వాత పిల్లలు వేరు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, ఎంతోమంది పేరెంట్స్ ఇంట్లోనే కళ్ళతో మరీ చూశారు. అవును. మరి ఈ 2 ఇయర్స్ ముందు నేను చేసిన కౌన్సిలింగ్స్ వేరు, 2 ఇయర్స్ తర్వాత చేస్తున్న కౌన్సిలింగ్స్ వేరు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కామెంట్ ఏదైతే ఉందో, ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. రైట్. మరి అసలు పిల్లలు మేము చెప్పిన మాట వినడం లేదు అని పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు, మరి ఇక్కడి నుంచి కాదు కదా, పిల్లల సైడ్ నుంచి కూడా చూడాలి కదా. అవును. ఇప్పుడు మేబీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ పిల్లలు చెప్పింది వినడం లేదా, లేకపోతే మీ పిల్లలు చెప్తే అంటే మీ పిల్లలు వినే విధంగా మీకు చెప్పడం రావడం లేదా? పాయింట్ ఇది కూడా ఆలోచించాలి కదా. అవునవును. మన తల్లిదండ్రుల సైడ్ నుంచి వినడం లేదు, బట్ పిల్లల సైడ్ నుంచి. ఎగ్జాక్ట్లీ. మరి ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన నాకు బాగా పరిచయం. నాకు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నన్ను సజెస్ట్ చేస్తారు, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకి ఈ మధ్య ఒకసారి వేరే చిన్న వర్క్ ఉండి కాల్ చేశాను. కాల్ చేస్తే గలబా గలబాగా కొంచెం ఒక పార్టీ మూడ్లో ఉంది. ఇప్పుడు కాల్ చేసి, ఏంటి సార్ బయట ఏమైనా ఉన్నారా అన్న. అప్పుడు వెంటనే, అవును అభి చిన్న పార్టీలో ఉన్నావు అన్న. సరే ఏంటి, పెళ్లి రోజా లేకపోతే బర్త్డేనా అని చెప్పి అడిగాను. లేదు లేదు, మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మా చిన్నోడు ఆ ఇంటర్ రిజల్ట్స్లో అన్నీ పాస్ అయ్యాడు, ఒకటి మాత్రం ఫెయిల్ అయ్యాడు, అందుకని పార్టీకి వచ్చామన్నాడు. నాకు వినిపించిందా లేకపోతే ఆయన చెప్పింది తప్ప, నేను వినడం తప్ప అని మళ్ళీ సార్ ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పండి అని చెప్పన్న. అన్న వెంటనే మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేశాడు. సార్ ఒకటి పోయిందన్నారు, మరేమో పార్టీలో ఉన్నావు, సెలబ్రేషన్స్ అన్నారు, సెలబ్రేషన్స్ అన్నారు, మరి ఎలా సాధ్యం, ఏంటి సార్ ఇది అని అడిగాను. నిజంగా ఆయన చెప్పిన మాటకి నా థాట్ ప్రాసెస్ మారిపోయాను. ఆయన ఏమన్నాడంటే, అభి ఆ ఒకటి పోయినందుకు ఆల్రెడీ ఇంట్లో వాడిని మందలించాను, ఏరా ఎందుకు పోయింది ఒకటి అంటే ఏదో చెప్పాడు, బట్ నెక్స్ట్ టైం మాత్రం నువ్వు ఇది మాత్రం చెయ్యొద్దు, ఇంక నుంచి మంచి మార్క్స్ రావాలి దాంట్లో అని చెప్పి మందలించాను. మరి ఒకటి పోయినందుకు నేను మందలించడం కరెక్ట్ అయినప్పుడు, మరి మిగతా 5 పాస్ అయినందుకు, మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నా అవి పాస్ అయినందుకు నేను వాడిని అప్రిషియేట్ చేయడంలో తప్పే ఉంది అని అడిగాడు. వెరీ గుడ్ మోటివేషన్. అసలు నాకు అనిపించింది కరెక్టే కదా. ఈరోజు 10th చాలామంది ఫెయిల్ అయిపోయారు పిల్లలు. మొన్న చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు, 1-2 సబ్జెక్ట్స్ పోయి. ఇంకా ఆ పిల్లల్ని ఎలా చూశారంటే తల్లిదండ్రులు, ఇంకా నువ్వు దేనికి పనికిరావు, ఇంకా నువ్వు వేస్ట్ అనే విధంగా చూశారు. మేబీ ఈరోజు నేను గట్టిగా ఒకటి చెప్పగలనండి. అదేంటి అంటే, చాలామంది పేరెంట్స్ని చూసిన తర్వాత, చాలామంది పిల్లల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, పిల్లవాడికి మేబీ 1st క్లాస్లో 1 ఎక్కువ నేర్చుకోలేదు, 1st టేబుల్ నేర్చుకోలేదు, 5th క్లాస్కి వచ్చాక నేర్చుకుంటాడు. అదే 1st క్లాస్లో, అరే నువ్వు కనీసం 1st క్లాస్లో 1st టేబుల్ కూడా నేర్చుకోలేదు అని చెప్పి ఒక బ్యాడ్ ఇంప్రెషన్, నువ్వు దేనికి పనికిరావని కానీ చెప్తే వాడు 5th క్లాస్కి వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోతాడు. కరెక్టే, ఆల్రెడీ మా నాన్న చెప్పాడు, ఆల్రెడీ మా అమ్మ చెప్పింది, నేను దేనికి పనికిరాను అని. అటువంటి చిన్న చిన్న విత్తనాలు చిన్నప్పుడు నాటడం వల్ల ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం చాలామంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి 5,000, 10,000, 15,000 ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకప్పుడు ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మహావృక్షాలు అయిపోయి నేను నిజంగా ఏం చేయలేను అని వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోయారు. మరి ఈరోజు ఆ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికీ, మళ్ళీ ఇది జరిగింది లాస్ట్ ఇయర్ సంగతి, మళ్ళీ వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి అన్ని సబ్జెక్టులో కంటే ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో టాప్ మార్క్స్ వచ్చాయంట. బా, దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. ఎస్. అంటే ఇప్పుడు ద 100% క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. అదే వాళ్ళ నాన్నగా నువ్వు ఫెయిలే, నువ్వేంట్రా ఫెయిల్ అయిపోయి ఇది అని చెప్పి వాడిని తిట్టి అలానే పెట్టుంటే మేబీ పాస్ అయి ఉండేవాడేమో, కానీ అంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ అని మార్క్స్ అయితే వచ్చిండేవి కాదు. ఎమోషన్ అటాచ్ చేసి బేసిక్ లెవెల్ నుంచి అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు. వండర్ఫుల్. ఎస్, ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్ అంతే. మరి ఇక్కడ నాకు 2 పాయింట్స్ ఇందాకన్నట్టు, తల్లిదండ్రులకి పిల్లలు వినే విధంగా చెప్పడం రావడం లేదా, రెండోది మరి పిల్లలు వినడం లేదు అంటే తల్లిదండ్రుల మాట ఇంకెవరో మాట వింటున్నట్టు కదా. అవును. మరి ఎవరి మాట వింటున్నారు, మరి అసలు ఎవరి మాట వింటున్నారు అంటే, నాకు తెలిసి ఈరోజు ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్,
వీళ్ళిద్దరే ఆ పిల్లలకి. మరి ఫ్రెండ్స్ అంటే ఫ్రీడమ్, పేరెంట్స్ అంటే పనిష్మెంట్ అని ఆబ్వియస్గా ఈరోజు జనరేషన్ ఫీల్ అవుతున్నారు. అది తెలుసు నిజమేనా సార్? అవును. మరి అలా ఫ్రెండ్స్ ఎందుకు అంత ఫ్రీడమ్ అని ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ ఎందుకు పనిష్మెంట్ అని ఫీల్ అవుతుంటే, వెరీ సింపుల్, ద వర్డ్ ఆఫ్ నో అండ్ ఎస్. ఫ్రెండ్ ఏం చెప్పినా మమ్మ ఎస్ రా అంటాడు. అవును. పేరెంట్స్ ఏం చెప్పినా సరే ఏ నో అది ఎక్కకూడదు, ఏ అలా చేయకూడదు, ఏ అక్కడికి వెళ్ళకూడదు, రెస్ట్రిక్షన్స్, ప్రతిదీ కూడా నో నో నో. యాక్చువల్గా అందరు నో అంటారు, కానీ ద మీనింగ్ ఆఫ్ ద నో కరెక్ట్గా పాస్ అవ్వలేదండి తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు. మరి ఈరోజు నేను ఈ సందర్భంగా అసలు నో అంటే ఏంటో ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం పిల్లవాడు పరిగెత్తుకుండాపోయి సోఫా ఎక్కబోతున్నాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏ నో అన్నాం, నో అని అక్కడ ఎందుకు ఆపేస్తున్నావు, ఎందుకు ఎక్కకూడదు? నో అని అంటే మీనింగ్ ఏంటి అంటే, నో ప్లీజ్ లిజన్, ఆగు నేను చెప్పేది విను అని మీనింగ్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆగు అంతే. అప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాదు, ముందుకు పోవాలా వెనక్కి రావాలా, ఎందుకు చేయకూడదు నేను అని చేసినట్టుంటది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన వర్డ్లు అయితే ప్లీజ్ లిజన్ అనేది అంటే ఒకసారి అప్పుడు వింటాడు, వింటాడు, వెరీ గుడ్. అలా ప్లీజ్ లిజన్ అని కాకుండా నో అని చెప్పారు, సరే ఆగారు, ప్లీజ్ లిజన్ అని వాళ్ళ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా గమ్ముగా అయిపోయి ఆ క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేయడం వల్ల ఆబ్వియస్గా పేరెంట్స్ అంటే పనిష్మెంట్, పేరెంట్స్ చెప్పిన అస్సలు వినబడలేదు అనే వాళ్ళు పర్సెప్షన్లోకి వచ్చారు. మరి ఎస్ అనే వర్డ్, ఎస్ అనే వర్డ్ మనందరూ తెలుసు, ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. మరి అటువంటి అద్భుతమైన పాజిటివ్ వర్డ్ ఫ్రెండ్స్ ఇస్తున్నారు. ఏమి చేసినా తప్పో కరెక్టో, మంచో చెడో, నిజమో అబద్ధమో, మొత్తానికైతే హ్యాపీగా వాళ్ళు దాన్ని పాజిటివిటీగా క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈరోజు సేమ్ వయసులో ఉన్న ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచిస్తే, చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని అంత అద్భుతంగా కంటికి రెప్పలాగా పెంచుకున్న మన మాటలు వినరు, కానీ ఫ్రెండ్స్ మాటలు మాత్రం వింటారు. అంటే ఫ్రెండ్స్ పాజిటివ్గా ఉంటారు, పేరెంట్స్ నెగిటివ్గా ఉంటారు. మరి ఇందాక మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ ఆయన పేరెంట్ పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా? ఆబ్వియస్గా పాజిటివ్గా ఉన్నారు. అందుకని వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న మాట విని సెకండ్ టైం మళ్ళీ రాసిన మార్క్ దాంట్లో అంత అద్భుతమైన మార్క్స్ తెచ్చుకున్నారు. అంటే ఈరోజు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, పిల్లలు వినడం లేదు కాదు, పిల్లలకి చెప్పడం మనం నేర్చుకోవాలి ఇనే పాజిటివ్ వేలో. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు వచ్చి ఒకటి చెప్పాడు, నాన్న ఇది ఇది చేయాలనుకుంటున్నానా అని, వెంటనే మనోళ్ళు చెప్పింది చేయి, ఫస్ట్ చదువుకోను, ఇవన్నీ కాదు, అసలు ఎందుకు చేస్తావు ఇది అంటారు. కానీ అదే దాన్ని కొంచెం మార్చి, వెరీ గుడ్ నాన్న, సూపర్, మంచి ఐడియా, ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఎలా చేస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఇలా మాట్లాడితే ఆబ్వియస్గా ఎందుకు చేయాలి కూడా అది మంచి వచ్చాడు అక్కడ తెలియదు, థాట్ ప్రాసెస్ మారిపోతుంది. వండర్ఫుల్. మరి అటువంటి అద్భుతమైన థాట్ ప్రాసెస్ మార్చడానికి జస్ట్ మన క్వశ్చనింగ్ యాటిట్యూడ్ మారిస్తే సరిపోతుంది. అలా పిల్లలు అద్భుతంగా మీ మాట వినకుండా ఇంకెక్కడికి పోతారు? మరి మీ మాట పిల్లలు వినాలంటే బీ పాజిటివ్. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా, ఏదైనా ఒక పనిలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి, ఫస్ట్ పాజిటివ్ని హైలైట్ చేసి తర్వాత నెగిటివ్ని వాళ్ళని తగ్గించండి, ఆటోమేటిక్గా వింటారు. బాగా చెప్పారండి. నాకు లర్న్ వన్ థింగ్ అంటే, నో అనే వర్డ్ కాకుండా ప్లీజ్ లిజన్ అనేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. వండర్ఫుల్. మా అబ్బాయి కూడా నేను అదే చెప్తాను. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంటెంట్. థ్యాంక్ యూ అభిషేక్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మీరు ఏదైనా కేర్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం స్కిల్స్ నేర్పించాలి, లేదంటే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మేము వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతున్నాము, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళు, మీకు అభిషేక్ గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే సెషన్స్ కానివ్వండి, లేదా ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, మీకు కనుక కావాలి అనుకుంటే, లేదు మీ పిల్లవాళ్ళతో పిల్లాడితోటి ఖచ్చితంగా కూర్చొని టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవాలి అనుకుంటే, సైకాలజిస్ట్ త్రూ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, అభిషేక్ గారిని మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.